ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో క్యూలో బారులు తీరారు. మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకాన్ని స్వామివారికి అర్చకులు నిర్వహించారు. కోడె మొక్కులు తలనీలాలు సమర్పించుకుంటున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిన్న 84,060 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 34,982 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఎస్ఎస్టీ టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.